హాయ్ అంశు. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, ఐ యామ్ ఫీలింగ్ హ్యాపీ, గ్రేట్. అంశు రెడ్డి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, అసలు అంశురెడ్డి పేరు ఎలా వచ్చింది? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నాకు చిన్నప్పటి నుంచి నచ్చదు. సో ఫస్ట్ సీరియల్ ఏంటి? భార్యామణి. భార్యామణిలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? కాలేజ్లో హాలిడేస్ అప్పుడు ఈటీవీ స్టార్ మహిళా షో ఉంది కదా, అలా వెళ్ళామన్నమాట. అలా వెళ్ళినప్పుడు బాగా నేను తెచ్చిన సీరియల్ ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు అండ్ మీ ఫేవరెట్ సీరియల్ కూడా విన్నా? అవును. మీ మదర్కి మాత్రం ఇంట్రెస్ట్, మీకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు? మరి అయినా వచ్చారు కదా, యాక్ట్ చేశారు కదా, ఎలా అయింది మరి? అందులో నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా సర్లే టైం పాస్కి మనీ వస్తున్నాయి కదా అని చేసేదాన్ని ఫస్ట్. సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటూ ఉంటారు అలాంటి సీరియల్స్, స్పెషల్లీ మనం చూసుకుంటే మనక స్టార్టింగ్ మనమే పెద్దదే. సో మరి ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే ఎలా మీరు దాని నుండి బయటపడ్డారు? లేదు, ఆ రోజు కెమెరామెన్ సార్, డైరెక్టర్ సార్, ఏంటో మనకి ఇక్కడ చెప్తే అక్కడ నిల్చున్నావు అని కెమెరామెన్ సార్ అన్నారు. డైరెక్టర్ సార్ యాక్చువల్లీ ఇక్కడ నిల్చోమన్నారు. కెమెరామెన్ సార్ వచ్చి ఏంటో మా అక్కడ నిల్చున్నావు. నాకు ఒక్కసారి కోపం వచ్చేసింది, ఏంటి మీరు మీకు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి, ఎక్కడ నిల్చోవాలి ఎక్కడ అని. కెమెరా డైరెక్టర్ సరే కదా చెప్పింది, మీరెవరు మళ్ళీ చెప్పడానికి, అది ఫుల్గా వేసేసుకున్నాం. అప్పుడు స్కూల్ డేస్లో మర్చిపోలేని ఇన్సిడెంట్? యాక్చువల్లీ మా స్కూల్ బ్యాక్ సైడ్ ఒక మామిడికాయల చెట్టు ఉండేది అన్నమాట. సో వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ ఒక ముగ్గురం కలిపి దొంగతనానికి వెళ్ళామన్నమాట. మరి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి మూవీస్కి సీరియల్స్కి? సీరియల్స్లో ఏంటంటే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది, మూవీస్లో అంటే మనం ఎక్కడో ఒక మూలలో ఉంటాం. డిసెంబర్ తర్వాత ఏదో విన్నా నేను, ఏదో మీరు పెళ్లి చేసుకుంటున్నారు? ఇంకా లేదు, బట్ ప్లానింగ్ ఉంది. సో క్వాలిటీస్, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏం అవసరం లేదు, ఒక డ్రింక్ అలవాటు ఉండకపోతే చాలు. డ్రింక్ ఒకటి వదలడానికి ఏదైనా రీజన్ ఉందా? అంటే చిన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ప్రపంచంలో ఏంటంటే వాళ్ళని వాళ్ళని బాధ పెట్టుకుంటూ పక్కన వాళ్ళని కూడా బాధ పెట్టే వాళ్ళంటే ఒక తాగుబోతులే. సీరియస్, ఐ హేట్ డ్రింకర్స్. అసలు రోడ్ పైన అలా చూస్తుంటే వెళ్ళి టప్ప టప్ప కొట్టి. సో కెరీర్ విషయానికి వస్తే సీరియల్స్లో ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుంది మీకు? ఒక హిందీ సీరియల్ చూసాను, ఏక్ హసీనాతి అని. తమిళ్ సీరియల్ మీరు చేస్తున్నారు ఆల్రెడీ. తమిళ్ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న ఒక మేజర్ ఏంటంటే డిఫరెన్స్? యాక్చువల్లీ అక్కడ యాక్టింగ్, ఇక్కడ ఓవర్ యాక్టింగ్. ఓకే ఓకే, అక్కడ యాక్టింగ్, ఇక్కడ ఓవర్ యాక్టింగ్. ఓవర్ యాక్టింగ్ చేయాలి. సో తోటి ఆర్టిస్టులతో ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయా ఇన్ ఇయర్స్లో, 5 to 6 years? ఒక్క ఆర్టిస్ట్తో అయింది, కథలో రాజకుమారి నేను చెప్పను, బట్ ఒక్కరితో అయింది. ఎప్పటివరకు నాతో ఎవరితో గొడవ ఏం లేదు. ఆ ఒక్కటి కూడా ఇది పునర్జన్మ అనుకుంటాను. ఒకప్పుడు సోషల్ మీడియాలో మీ గురించి ఏదో మీరు పోయారు అనేసి నేను దెబ్బకి నేను మీకు మెసేజ్ పెట్టాను. మీరు కాల్ చేసి అంటే ఏదో ఒకటి చేసి స్టాప్ చేయి అది ఇది చెప్పాక నేను అన్నయ్యతో మాట్లాడాను అనమాట. అన్నయ్య మరి కేసు పెడదామా ఇది అని చెప్తే అన్నయ్య చెప్పాడనమాట. సోషల్ మీడియాపై మీకున్న ఒపీనియన్? కామెంట్స్ సెక్సీ అలా పెడితే నాకంత బీపీ పెరుగుద్ది అంటే, సెక్సీ హాట్ ఇలా పెడితే నెక్స్ట్ సెకండ్ బ్లాక్లో ఉంటారు వాళ్ళు. నేను ఫుల్ ట్రెడిషనల్గా శారీలో ఉంటే వావ్ సెక్సీ హాట్ అంట. మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఇక్కడ సిటీకి వచ్చాక స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే, బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఇన్సిడెంట్, లైఫ్ టైంలో మర్చిపోలేని ఇన్సిడెంట్? నేను పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయిన రోజు. అసలు నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు వచ్చిన గెస్ట్ని చూస్తే కొంతమందికి భయం వేస్తుంది, కొంతమందికి కోపం వస్తుంది, కొంతమందికి ఈ అమ్మాయి పాజిటివ్లో లుక్లో కావచ్చు లేదంటే మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. సో అలాంటి అమ్మాయి మనతో పాటు ఉన్నారు. తనెవరంటే కథలో రాజకుమారి సీరియల్లో పావని. పావని అంటే అందరికీ తెలుసా, ధూమ్ డామ్ డుష్ డమాల నెగిటివ్ క్యారెక్టర్లో అందరినీ హాడలు పుట్టించేసింది కదా అమ్మాయి. సో తన పేరు అంశు రెడ్డి అండి, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అంశు. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యూ? చాలా తక్కువ చెప్పాను, బాగున్నాను.
అండ్ ఫీలింగ్ హ్యాపీ, గ్రేట్. కొంచెం తక్కువే చెప్పాను, నిజం చెప్పాలంటే ఇంకా చాలా విన్నాను నేను. అవునా? కాకపోతే ఏంటంటే చూసిన తర్వాత అవన్నీ అడగాలి అనిపించట్లేదు. నాకు ఏం చేయను అంటే నేను ఉండడం అలా, అది సీరియల్ వరకే. బయట క్యాజువల్ గా సాఫ్ట్, చాలా సాఫ్ట్ గా ఉంటాను. చాలా సాఫ్టా? చెప్పుకోవాలి, తప్పలేదు. మనం చెప్పుకుంటేనే జనాలకు తెలియాలి మనం సాఫ్ట్. సీరియస్ గా సీరియస్ లో చేసేవాళ్ళు నెగిటివ్స్ ఎవ్వరు అంత ఇదిగా ఉండరు, అందరు చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఇన్ఫాక్ట్ పాజిటివ్ చేసే వాళ్ళే నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటారు తెలుసా రియల్ లైఫ్ లో. చాలా రకాలుగా మనం అలాగే ఉంటారు తెలుసా, వాళ్ళు నెగిటివ్ చేసే వాళ్ళు చాలా సాఫ్ట్ గా ఉంటారు. అంటే నాకు, నేను ఫేస్ చేశాను, అడిగితే కూడా నాకు పాజిటివ్ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఒక సీరియల్ లో చేస్తే నాకు నెగిటివ్ ఇచ్చారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి అలా అంటారా? సో ఈ విషయం గురించి చాలా మాట్లాడుకోవాలి. తెలుగు వాళ్ళం కాబట్టా, లేదంటే ఏమైనా అంటే అంటారు మీకు నెగిటివ్ బాగా సూట్ అవుతుందండి? అంత సీన్ ఏం లేదు, జస్ట్ వన్ రీజన్ తెలుగు వాళ్ళు అంతే. తెలుగు వాళ్ళకి సెకండ్ లీడ్ అంతే ఇంకా. ఓకే, ఫస్ట్ లీడ్ అని చెప్పడం, సెకండ్ లీడ్ ఇవ్వడం అంతే. చెప్పడం మళ్ళీ మెయిన్ లీడ్ ఉంటుందండి మీదే, తర్వాత అది ఇది అని చెప్తారు. కమిట్ అయ్యాక అంతే, ఇంకా కమిట్ అయ్యాక ఏం చెప్పలేము. డ్రాప్ అవ్వాలని, డ్రాప్ అవుతే అరే అమ్మాయి అంటే ఏ సీరియల్ కొన్ని రోజులే చేస్తుంది, ఆ నేమ్ వస్తుంది మళ్ళీ. ఓకే, అదొకటి ప్రాబ్లం ఉంది. మీరు మొత్తం ఎన్ని సీరియల్స్ చేశారు? నేను ఒక సిక్స్ సీరియల్స్. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? ఫైవ్ ఇయర్స్లో సిక్స్ సీరియల్స్. అంటే కౌంట్ టైం పెద్ద తక్కువ కాదు. ఒక్కొక్క సీరియల్ 1 ఇయర్ చేశారా? ఎక్కువే అవుతుంది, 1.5 ఇయర్స్ ఒక్కొక్క సీరియల్ కూడా. ఓకే, బాగా నేమ్ తెచ్చిన సీరియల్? ఇద్దరమ్మాయిలు. ఇద్దరమ్మాయిలు అండ్ మీ ఫేవరెట్ సీరియల్ కూడా విన్నాను. ఓకే, సో ఫస్ట్ సీరియల్ ఏంటి ఇది? భార్యామణి. భార్యామణి, ఓకే. వస్తూనే ఈటీవీ, అది కూడా భార్యామణికి మంచి నేమ్ ఉంది, మంచి సీరియల్, అసలు టాప్ రేటింగ్, టాప్ స్లాట్. ఐనో. సో మరి భార్యామణిలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అది లైక్ కాలేజ్లో హాలిడేస్ అప్పుడు ఈటీవీ స్టార్ మహిళా షో ఉంది కదా, అలా వెళ్ళామన్నమాట. అలా వెళ్ళినప్పుడు కాల్ వచ్చింది. దాని తర్వాత ఒకసారి ఆడిషన్కి రమ్మని చెప్పి చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళాము. 2-3 టైమ్స్ రమ్మని చెప్పారు అన్నమాట. సరే అబ్బా, ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకోరు, ఊరికే రమ్మని చెప్తున్నారు, టైంపాస్ కనుక్కున్నాం. తర్వాత థర్డ్ టైంకి ఇంకా ఈ రోజు వెళ్తే 2 డేస్లో షూట్ ఉంటుందండి, అది ఇది అని చెప్పేసారు. ఏం నిజమా, ఇప్పుడు వెళ్ళాలా మనం అనుకున్నాం. యాక్చువల్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈ ఇండస్ట్రీ ఇదంతా, అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. మమ్మీకి ఇష్టం చాలా. సో ఇంకా సరే అని చెప్పి, మనకి ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫస్ట్, అదే చాలా బెటర్. సో భార్యామణిలో ఛాన్స్ వచ్చింది, 2 డేస్ తర్వాత షూట్ అన్నారు. మీ మదర్కి మాత్రం ఇంట్రెస్ట్, మీకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. మరి అయినా వచ్చారు కదా, యాక్ట్ చేశారు కదా, ఎలా అయింది మరి? నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా సర్లే, టైంపాస్కి మనీ వస్తున్నాయి కదా అని చేసేదాన్ని ఫస్ట్. తర్వాత ఆల్మోస్ట్ ఇద్దరమ్మాయిల సీరియల్ వరకు నాకు అసలు యాక్టింగ్ ఇంట్రెస్టే లేదు. ఊరికే వచ్చామా, చేసామా, వెళ్ళిపోయామా. కాకపోతే ఏంటంటే లక్ బాగా ఉంటుంది నాకు. సో ఆ లక్ వల్ల సీరియల్స్ వస్తూనే ఉన్నాయి, కంటిన్యూగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సర్లే ఆఫర్స్ వస్తున్నాయి కదా, చేద్దామని చెప్పి చేస్తూ కంటిన్యూ అవుతున్నా. ఇద్దరమ్మాయిల టైంలో నాకు యాక్టింగ్ అంటే ఇంకా పిచ్చి వచ్చేసింది, ఇంకా చెయ్యాలి చెయ్యాలి అని. సో అప్పటి నుంచి చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టం ఇంకా. ఓకే, సో భార్యామణి అంటే అది మనం మాట్లాడుకున్నట్లుగా మంచి స్లాట్ అండ్ అలాగే మంచి రేటింగ్ ఉన్న సీరియల్. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆ సీరియల్లో క్యారెక్టర్ రావడం అదంతా ఓకే. కాకపోతే సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉంటూ ఉంటారు అలాంటి సీరియల్స్ లో, స్పెషల్లీ మనం చూసుకుంటే మనక స్టార్టింగ్ మెమ్మెమ్మే బెబ్బెబ్బే. సో మనకి ఎంతున్నా, మనం చదువుకున్న వాళ్ళమైనా, అపీరెన్స్ బాగున్నా అన్నున్నా కూడా మనకు మ్యాటర్ అంటే వర్క్ అనేది తెలిసి ఉండాలి, యాక్ట్ చేయాలి. లేదంటే వాళ్ళ ముందు అంబారసింగ్ గా ఫీల్ అవుతాం, ఇన్సల్టింగ్ టైమ్స్ కొంచెం కొన్ని చాలా ఉంటాయి. సో మరి ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే ఎలా మీరు దాని నుండి బయటపడ్డారు? అంటే ఆబ్వియస్లీ జూనియర్స్ని, ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళని ఎలా అంటే సీనియర్స్ని అనలేక ఆబ్వియస్లీ జూనియర్స్ని కొత్తగా వచ్చిన వాళ్ళని అనేస్తూ ఉంటారు ఏదో ఒకటి. సో బేసిక్గా ఆ టైంలో నాకు చాలా కోపం ఉంటుండే. సో లేదా ఇప్పుడు లేదు, అసలు తగ్గింది, చాలా తగ్గిపోయింది. తగ్గిందా? అయితే ఆ టైంలో చాలా కోపం ఉంటుండే, అసలు నన్ను ఎవరైనా అంటే నేను అస్సలు పడకపోతుండే. సో వాళ్ళు వేరే వాళ్ళని ఆర్టిస్ట్లను అనలేక నన్ను ఒకసారి అన్నారు. యాక్చువల్ అంతకుముందే నేను చూస్తూ ఉన్నా, కాకపోతే మమ్మీ ఏమనొద్దు 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 అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఉండేది. ఇంకా నా వల్ల కాలేదు. ఆ రోజు కెమెరామెన్ సార్, డైరెక్టర్ సార్, ఏంటో మనకి ఇక్కడ చెప్తే అక్కడ నిల్చున్నావు అని కెమెరామెన్ సార్ అన్నారు. డైరెక్టర్ సార్ యాక్చువల్లీ ఇక్కడ నిల్చోమన్నారు. కెమెరామెన్ సార్ వచ్చి ఏంటో అక్కడ నిల్చున్నావు. నాకు ఒక్కసారి కోపం వచ్చేసింది. ఏంటి మీరు, మీరు మీకు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి, ఎక్కడ నిల్చోవాలి ఎక్కడని. కెమెరా డైరెక్టర్ సరే కదా చెప్పింది, మీరెవరు మళ్ళీ చెప్పడానికి, అది ఇది ఫుల్గా వేసేసుకున్నాం. అప్పుడు మళ్ళీ వీళ్ళు పల్లవి వీళ్ళంతా చెప్పారు, లేదు అలా అనకూడదు, నీ ఫస్ట్ సీరియల్ కదా,
డైరెక్టర్ వాళ్ళని అలా అనకూడదని సరే ఓకే ఓకే అని చెప్పి ఇంకా అప్పుడు కూల్ అవుతా. మనకు అప్పటికి తెలియదు మనం ఇలా కంటిన్యూగా సీరియల్ చేస్తాం, కాకపోతే మనకేంటి ఉండేవాడిని. మేమేమనుకున్నామంటే 3 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాం అక్క నేను ఇద్దరు. అక్క 3 ఇయర్స్ ఉండి వెళ్ళిపోయింది, నేను ఇంకా ఉన్నాను. ఇది ఫీల్ అవుతున్నట్లుంది ఏంటి, వెళ్ళిపోవడానికి ప్లానింగ్ చేస్తున్నారా ఏంటి? లేదా డెస్టినీ ఎక్కడి వరకు ఉందో తెలియదు కదా, మనం అనుకున్నా కూడా అది మన చేతిలో లేదు ఆఫ్ కోర్స్. సో భార్యమణి తర్వాత నెక్స్ట్ చేసిన సీరియల్ గోకులంలో సీత ఈటీవీ, అది కూడా కాకపోతే అది మెయిన్ లీడ్ అని చెప్పారు నాకు. అయ్యో కమిట్ అయ్యాక ఇలా అంటే మెయిన్ లీడ్ తను ఇప్పుడు ఉన్న అమ్మాయి చనిపోతుంది అనమాట, సో తన ప్లేస్కి నన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నేను ఆల్రెడీ వేరే అబ్బాయితో లవ్లో ఉంటాను అనమాట. సో అది ట్రాక్ మెయిన్ ఫస్ట్ చెప్పిన స్టోరీ. అది కమిట్ అయ్యాక ఎంతకి స్టోరీ అవ్వట్లేదు, ఏంటండి నాకు చెప్పిన స్టోరీ వేరే ఉంది కదా మీరు ఏదంటే, అమ్మ ఇది రేటింగ్ ఉంది, అమ్మ ఇప్పుడు ఇదాకే కంటిన్యూ అవుతుంది, ఏంటండి ఇది కరెక్ట్ అంటే మన ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ చేసామనుకో అదే కంటిన్యూ, విలన్ చేస్తే విలన్, లీడ్ చేస్తే లీడ్, ఇది కంటిన్యూ అనమాట. ఇప్పుడు మీ వల్ల నాకు ఏదంటే అయ్యో అలా ఏం లేదండి నెక్స్ట్ మందే ఉంటుంది మందే ఉందో, అది ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే డైలాగ్, అయ్యి నెక్స్ట్ మందే ఉంటుంది మందే అందులో మెయిన్ లీడ్ ఇద్దామండి అని చెప్తాను. అలాంటప్పుడు మీరేం చేయాలి, ఫస్ట్ తను చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను వచ్చి ఎంట్రీ. యాక్చువల్ తన సిస్టర్ అనమాట నేను అప్పుడు, సో తను చనిపోతే నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను అనమాట. సో యాక్చువల్ టైటిల్ కూడా అదే, కానీ వాళ్ళు స్టోరీ మొత్తం చేంజ్ చేసి యాక్చువల్ ఈ వీళ్ళ స్టోరీ కాకుండా ఇంకో వేరే వాళ్ళ స్టోరీ తీసుకెళ్ళిపోయారు. రేటింగ్ మహత్యం, అదే మేబీ రేటింగ్ మహత్యమే ఉండొచ్చు. దాని తర్వాత సీరియల్ థర్డ్ సీరియల్ దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలు మీ ఫేవరెట్ సీరియల్, మీకు బాగా నేమ్ తీసుకొచ్చిన సీరియల్ చాలా కదా, మీకు ఇంట్రెస్ట్ వచ్చిన సీరియల్ యాక్టింగ్ పైన, ఎలా ఉండేది ఆ క్యారెక్టర్ మీకు ఫస్ట్ స్టార్టింగ్? చాలా నచ్చింది, అది పాజిటివ్ మేబీ దాని అంటే అంతకుముందు చేసినవి కూడా పాజిటివే, బట్ ఇది జీలో అయ్యేసరికి ఫుల్ హైప్ వచ్చేసింది. ఒకేసారి జీలో అప్పుడు ఫుల్ నేమ్ అవన్నీ ఉంటుండే అనమాట, సో దానివల్ల మేబీ ఫుల్ హైప్ వచ్చేసింది ఆ క్యారెక్టర్స్ మీద. ఈటీవీ జీ తెలుగు, నెక్స్ట్ ఇప్పుడు మాటీవీ అన్నీ అయిపోయాయి ఇంకా ఛానల్స్. ఇంకేంటి మాటీవీ సీరియల్ వచ్చేసి కథలో రాజకుమారి, దీంట్లో నెగిటివ్ మళ్ళీ అగైన్ నెగిటివ్ వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది, బాగుందా? చాలా రోజుల నుంచి మంచి రేటింగ్ అండ్ చాలా రేటింగ్ ఉంది సీరియల్, బాగుంది. ఆల్మోస్ట్ మెయిన్ లీడ్స్ 3 ఉంటాయి అందులో, అసలు ఇంకా అంటే ఈ ముగ్గురు వల్లే ఇంకా స్టోరీ కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే బాగుంది క్యారెక్టర్, నాకు నచ్చింది. పారలల్ కదా మీ క్యారెక్టర్ దీంట్లో వచ్చేసి, కాంపిటీషన్ కూడా బాగా చాలా ఉంటుంది. అసలు స్పెషల్లీ మెయిన్ రోల్స్ ఎవరెవరైతే ఉంటారో లేడీస్, లుక్స్ విషయంలో కావచ్చు, ఎక్స్ప్రెషన్ విషయంలో కావచ్చు, ఎక్కడన్నా తగ్గిందో మనకి ఏంటి నాది ఏదో క్యారెక్టర్ కొంచెం అట్టి అలా ఎప్పుడైనా అయ్యిందా? లేదు అలా ఏం లేదు, నాకు ఫస్ట్ నుంచి నాకు చెప్పడం మెయిన్ లీడే చెప్పారు, అంటే 3 క్యారెక్టర్స్ మీద స్టోరీ ఉంటుంది అది చెప్పారు. ఆ స్టేజ్కి ఇప్పటి వరకు అలాగే ఉన్నది. యాక్చువల్ నేను మధ్యలో మానేద్దాం అనుకున్నాను అనమాట, నాకు అంటే చెయ్యను, కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటాను అది ఇదే చెప్తేనే ఛానల్ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. గ్యాప్ ఏంటి, గ్యాప్ దేనికి అంటే ఊరికి కొద్ది రోజులు గ్యాప్ తీసుకుందామని ఇంకా బోర్ వచ్చేసింది నాకు చేసి. సో నేను చెయ్యనండి, యాక్చువల్ బయటకు వెళ్ళదు, అక్క దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. వీళ్ళు అస్సలు ఒప్పుకోలేదు, ఇప్పుడు మీ గురించి సీరియల్ మానేయమంటారా చెప్పండి అని చెప్పి కూర్చున్నారు అందరూ. ఇంకా రీప్లేస్ చేయమంటే ఛానల్ నుంచి వద్దన్నారంట ఈ క్యారెక్టర్కి. సో వీళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు సీరియల్ ఆపేయమంటారా మీ గురించి చెప్పండి అని చెప్పారు. బా ఇప్పుడు నా గురించి మీరు రీప్లేస్ అంటే ఛానల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు సరే అని చెప్పి ఇంకా మళ్ళీ. యాక్చువల్ మా డైరెక్టర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా సార్ నా అబ్బా వీళ్ళిద్దరు, ఇంకొకటి నా బెస్ట్ ఫ్రెండ్ ఆశి, సో అబ్బా వీళ్ళిద్దరిని మిస్ అవుతున్నా, వీళ్ళిద్దరిని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్తోనే మళ్ళీ ఓకే అని చెప్పాను. ఇంకా 3 క్యారెక్టర్స్ కదా మొత్తం, ఒకరు వచ్చేసి ఆషిక, ఇంకొకరు వచ్చేసి మీరు అంశు రెడ్డి, ఇంకొకరు ఎవరు లీడ్ హీరో? హీరో ఓకే. 3 ముగ్గురు పైనే ఈ క్యారెక్టర్ అంతా ఉంటుంది. ఓకే సో ఇదంతా బాగుంది. సీరియల్స్ గురించి ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం, కొంచెం చేంజ్ ఇప్పుడు. అసలు అంశు రెడ్డి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, అసలు అంశు రెడ్డి పేరు ఎలా వచ్చింది? యాక్చువల్లీ అనుష కదా, అనుష మీ నేమ్ అనుష, అండ్ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు అందరు జనాలు కొందరు అనుష అంటుంటారు, కొందరు అంశు రెడ్డి అంటుంటారు, ఇదంతా చెప్పండి స్టోరీ పుట్టి పెరగడం చదువు. నాది వచ్చి వరంగల్, చేరియాలి మాది. వరంగల్ అంటే భయపడతాం మేము, అందరూ అలా ఉండరు, కూల్ మారిపోయారు అలా ఉండరు అన్నది, అది మేబీ చేంజ్ అయ్యాం. ఓకే నాది వచ్చి వరంగల్లో చేరియాలి మాది, పెరిగింది అంతా అక్కడే, ఇంటర్ వర్క్ అక్కడే చదివాను, దాని తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం సిటీకి, అప్పుడు ఇక్కడ డిప్లొమా చేశాను నేను, దాని తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ.
పక్కా ప్లానింగ్తో అన్ని ఫాట్ 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 అని అయిపోయి అంత ఈజీగా చెప్పినంత మాత్రం మేము వదిలేస్తాం అనుకున్నారా? అలా ఉండవు కదా, కథలో ట్విస్ట్లు కూడా ఉంటాయి. స్కూల్ డేస్లో మర్చిపోలేని ఇన్సిడెంట్? ఇన్సిడెంటా, యాక్చువల్లీ మా స్కూల్ బ్యాక్ సైడ్ ఒక మామిడికాయల చెట్టు ఉండేది అనమాట. సో వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ ఒక ముగ్గురం కలిపి దొంగతనానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ దొరికిపోయాం, ఫస్టే దొరికిపోయాం. మార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట, తిట్టేసి వెళ్ళిపోయి. యాక్చువల్ మా విలేజ్లో ఏంటంటే మేము కొంచెం పెద్ద అనమాట. సో ఇంకా ఏమనలేక సరే వెళ్ళండి అని చెప్పి పంపించారు. అతను వెళ్ళిపోగానే మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళి అన్ని మామిడికాయలు తీసుకున్నాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అప్పుడు తిట్టి పంపించాడు, సరే ఇలా కాదని చెప్పి తను వెళ్ళిపోయేంత వరకు స్కూల్కి వెళ్ళలేదు. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అనమాట, వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తూ ఉన్నాము అతను వెళ్ళిపోయాకనే తీసుకుందామని. వెళ్ళిపోయాడు కదా అని చెప్పి మేము వెళ్ళి ఫుల్ అన్ని కాయలు తెంపేసి అన్ని ఇలా డ్రెస్లో పట్టుకున్నాం. పట్టుకున్నాక కరెక్ట్గా ఎంటర్ అయ్యాడు. అప్పుడు చూడు గుంజిల్లు తీపిచ్చాడు 100. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నీ తీయడం. అసలు లెగ్స్ లేవట్లే, ఇంటికి వెళ్ళి ఇలా 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 వెళ్తున్నా. ఏమైందని మా అమ్మ అడిగితే మమ్మీ ఇలా దొరికిపోయానని చెప్పి మళ్ళీ వాళ్ళని పిలిపించి చెప్పారనమాట. అంటే వదిలేయచ్చు కదా అంటే, లేదమ్మా 3 సార్లు చెప్పాను ఆల్రెడీ అందుకే తీపిచ్చానని చెప్పి ఇంకా నన్నే తిట్టారు, వేసుకున్నారు గట్టిగా. అన్ని దొంగతనాలు చేసేదాన్ని చిన్నప్పుడు. అన్నా ఇంకేమేంటి మామిడికాయలు అంటే ఓకే, ఇంకేం మొక్కజొన్న ఉంటాయి కదా వాటి మనం కొనుక్కోవచ్చు కదా, ఎందుకంటే అప్పుడు అదే కిక్ ఉంటాయి. యాక్చువల్లీ దొంగతనం కిక్ ఒకసారి ఏమందంటే వాష్రూమ్కి అని చెప్పి వెళ్ళాం అనమాట స్కూల్ నుండి. ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళాం, వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకున్నారు. తీసుకొని యాక్చువల్ వచ్చేస్తే దొరకకపోయే వాళ్ళం. మేమేమనుకున్నామంటే వాళ్ళిద్దరు తీసుకొని బయటకు వచ్చాక ఒక్క నిమిషం అని చెప్పి నేను లోపలికెళ్ళి మా అన్నయ్య కొట్టి మా అక్కకు ఒకటి తీసుకున్నామని ఇంకొక 2 తీసా. తీసుకునే టైంకి వాళ్ళు వచ్చేసారు. అది చూడు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఇంట్లో 2 వాష్రూమ్స్ ఉండే అనమాట. ఇద్దరం చెరొక దాంట్లోకి ఇంకోటి బయటకు వెళ్ళారు. కరెక్ట్ వాళ్ళ ఇంటి వరకు వచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా మా వెనకాలే వచ్చాడనమాట. వచ్చి బాత్రూంలోకి వచ్చి అక్క రండి రండి అని పిలిచాడు వాళ్ళ ముందే. స్టోరీని బట్టి అర్థమైంది ఏంటంటే ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. అందులో అసలు ఓపెన్ చేస్తే ఏమి లేదు తెలుసా, అవి చిన్న యాక్చువల్లీ మాకు తెలియదు కదా అప్పుడు చిన్నప్పుడు. చిన్న విషయాలు చిన్నప్పుడు బాధలు అవే బాగుంటాయి. ఓకే, కాలేజ్ డేస్లో ఇన్సిడెంట్స్? కాలేజ్ డేస్లో ఏం లేదు యాక్చువల్లీ. అది ఉమెన్స్ కాలేజ్ చెప్తారా? కాలేజ్కి వచ్చిన ఇన్సిడెంట్స్ ఎవరు చెప్పరండి, అది ఉమెన్స్ కాలేజ్. సో ఏమంత ఫన్ ఏమి ఉండదు కాదు. ఫన్ లేదు ఉమెన్స్ కాలేజ్లో, ఫన్ లేదు అని చెప్పిన అంశు రెడ్డి. నిజంగా ఇది వేసుకోండి, మర్చిపోకండి మీరు. నాది ఇంటర్ ఉమెన్సే, డిప్లొమా ఉమెన్సే. ఓకే ఓకే. సో అంత ఎందుకలా చేస్తారు, తమరు ఉద్ధరించారు స్కూల్ డేస్లోనే అనేది? అలా ఏం లేదు, మామూలుగానే ర్యాండమ్గా వెళ్ళిపోయాను అలా. ఓకే, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా జాబ్ చేశారని విన్నాను. ఇక్కడ జాబ్ చేశారు, జాబ్లో ఎలా ఉండేది మరి అక్కడ కూడా? ఇప్పుడు స్ట్రెస్ అనేది ఏ వర్క్కి తగ్గట్లు ఉంది అంటే, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు అంత ఏం అనిపించేది కాదు. ఓకే మనీ సంపాదిస్తున్నాను కాబట్టి హ్యాపీగానే చేశాను అంతే, ఏదో లైట్గా అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి అంటే ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోవాలని ఎప్పుడన్నా అనిపించింది? లేదు లేదు, అసలు అసలు మాకు ఎప్పుడు ఆ సిచ్యువేషనే రాలేదు అసలు ఎవ్వరి వల్ల. అంటే ఇండస్ట్రీ ఎట్లా అంటే, నాకు ఒకరు చెప్పారనమాట, మిర్రర్ లాంటిది మనకి, మనం ఎలా ఉంటే అవతల వాళ్ళు అలాగే ఉంటారు అని. సో అది నేను వచ్చిన డేనే చెప్పారనమాట. సో అది నేను మైండ్లో పెట్టుకున్నాం, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అలాగే మాట్లాడాలి. అది కరెక్ట్, ఇప్పటికే అలాగే ఉంటాను. 6 ఇయర్స్ అవుతుంది. మూవీస్ ఎన్ని చేశారు? మూవీస్ ఒక్కటి రెండు, అది కూడా ఎట్లా అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఏ రారా చేసేదే చేసే అంటే అబ్బా వాళ్ళకి నో చెప్పలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పలేను. సరే ఇంకా చిన్న చిన్న బిట్స్ అంతే, దానివల్ల చేశాను అంతే. ఓకే, మరి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి మూవీస్కి సీరియల్స్కి? సీరియల్స్లో ఏంటంటే మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీస్లో అంటే మనం ఎక్కడో ఒక మూలలో ఉంటాం, అంత ఇంపార్టెన్స్ ఉండదు. సో నాకు సీరియల్సే కంఫర్ట్గా ఉంటుంది. సో మీకు మూవీస్ చేసే ఉద్దేశం లేదు? ఇంట్రెస్ట్ లేదు. ఓకే, వెబ్ సిరీస్? ఏది, ఓన్లీ సీరియల్స్? ఓన్లీ సీరియల్స్. ఓకే, ఇంకా యాడ్స్ ఏమైనా చేశారా? యాడ్స్ నేను చేయలేదు, అక్క చేశారు. ఓకే, కొంచెం ఇద్దరు ఓకే పోలికలతో సేమ్ ఉంటారు, సేమ్ ఉంటారు అక్క చెల్లెలు ఇద్దరు. సో మరి అక్కతో ఎలా ఉంటారు మీరు? బాగానే ఉంటారా? చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం, బట్ ఒక స్టేజ్ వచ్చాక ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం. అండ్ యువర్ బ్రదర్ యంగరా లేదంటే ఎల్డర్ బ్రదరా? ఎల్డర్ బ్రదర్. ఎలా ఉంటారు అని అయితే, ఏ ఇలా చేయొద్దు అలా చేయదు, ఈ డ్రెస్ వేసుకోవద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళి, అలా ఉంటారా? లేదు అస్సలు ఏం చెప్పడు రిస్ట్రిక్షన్స్ మా అంటే ఇంకా వదిలేశారు. కాకపోతే అలా అని
అన్ని ఫ్రీగా ఏం లేదు, బట్ ఎక్కడ ఎలా ఉండాలో మాకు తెలుసు కాబట్టి దాని వల్ల వదిలేశారు అంతే. నమ్మకం మీకు తెలుసు ఎలా ఉండాలి అలా అని. నేను అసలు ఫ్రెండ్స్ తో ఎక్కడికి ఏం బయటికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యతో పాటే వెళ్తాను. అన్నయ్య కూడా అంతే, అన్నయ్య కూడా ఫ్రెండ్స్ అలా వెళ్ళడు, వెళ్తే నాతో అక్కతో అంతే. ఇప్పుడు అక్క యూఎస్ లో ఉంటుంది కాబట్టి ఇంకా మేమిద్దరమే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. సినిమాలు బాగా చూస్తారా? ఎవ్రీ వీక్. ఓకే, ఫస్ట్ డే వెళ్ళంటున్నారు మన ప్రభాస్ మూవీకి, కాల్ చేస్తే నేను మూవీలో ఉన్నాను అంటే అనుకున్నా ప్రభాస్. ఈ మూవీ అంటే ఈ మూవీ చూసి ఈ కిక్ తగ్గి తను రావాలి అంటే నాకు తెలిసి వన్ డే పడుతుంది ఫిక్స్ అయిపోయా తెలుసా. మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేశాను నేను, అందుకే ఈవినింగ్ చేయొచ్చు బట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేశాను. ఎలా ఉంది మూవీ, నచ్చిందా? బాగుంది. బాగుందా? ప్రభాస్ కదా అది అంతేనా? ఓకే, ఎలాంటి మూవీస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు మీరు? రొమాంటిక్. రొమాంటిక్ మూవీస్? ఫన్. కామెడీకే? ఓకే ఓకే. యాక్షన్ మూవీస్ నచ్చా? మరి వెళ్ళాము వెళ్ళాము అంటే అక్కడే అర్థమైంది. చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టు, చాలా ఎక్స్పెక్ట్ చేసి పాపం చాలా, బట్ బాగుంది. ఓకే, మూవీ మొత్తం అసలు ఏది కనిపించకుండా వచ్చి నాకు తెలిసి యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఓకే, సో హిందీ మూవీస్ ఇంకేమైనా తమిళ మూవీస్ ఇలా ఏమైనా చూస్తుంటారా? యా, అన్నీ చూస్తుంటాను. మూవీస్ వచ్చిన ప్రతి మూవీ అన్నీ చూస్తూ ఉంటాను. తమిళ్ హిందీ వచ్చేసి ఆన్లైన్, ఐ మీన్ అమెజాన్, నెట్ఫ్లిక్స్. ఓకే ఓకే. సో మరి తమిళ సీరియల్ కూడా చేస్తున్నారు కదా? అదే చేశాను. అదే యాక్చువల్లీ ఇద్దరు అమ్మాయిలో మా మదర్ క్యారెక్టర్ చేశారనమాట, రాజలక్ష్మి అమ్మ. సో ఆవిడ నాకు కాల్ చేసింది ఒకరోజు, ఇలా రాజారాణి సీరియల్ అక్కడ టాప్ రేటింగ్ సీరియల్స్ అనమాట తమిళ్లో, ఇలా ఆ సీరియల్లో ఉంది వస్తావా ఇలా చేస్తావా అని చెప్తే, మనకు అంతకుముందు నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా వద్దులే అని చెప్పి ఊరుకున్నాను. ఇక్కడ అమ్మ వచ్చి లేదు నేను ఉంటాను, కాంబినేషనే ఉంటుంది మోస్ట్లీ, సో ఏం పర్లేదు నేను ఉంటాను వచ్చేసే అని చెప్పింది అనమాట. సో సరే అని చెప్పి, అమ్మ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అన్ని ఫోన్లోనే మాట్లాడేశారు. పేమెంట్, ఆడిషన్స్ అలా ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇంకా ఆడిషన్ కాలేజ్ చేసిన బిట్స్ అవి చూసుకుంటారు కదా. సో ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము. వెళ్ళిన నెక్స్ట్ డేనే ఫుల్ తమిళ్ కదా, అసలు లాంగ్వేజ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తమిళ అర్థం అవుతుంది. మూవీస్ కంటిన్యూగా నేను చూసేదాన్ని అనమాట లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి, నాకు తమిళ లాంగ్వేజ్ ఇష్టం బేసిక్గా. సో చూస్తూ ఉంటే అలా అర్థమైపోయేది. సరే అని చెప్పి ఇంక వెళ్ళిపోయి, వెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు ఒక 12 పేజెస్ సీన్ ఫుల్ డైలాగ్స్ నావే, ఇంట్లో ఒక 10 మెంబర్స్ కాంబినేషన్ అందరు కూర్చొని ఉంటారు, నేను మాత్రం నిల్చొని ఇలా డైలాగ్ చెప్పాలి. వాళ్ళకి తెలియదా మనకు తమిళ మెమ్మే అని? తెలుసు, అయినా కూడా ఇంకా చెప్పాలి. ప్రాంప్టింగ్ తీసుకుంటాం కదా, సో ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పాను. అయినా కూడా ఫస్ట్ కదా చాలా టెన్షన్ అయిపోయాయి వాళ్ళందరూ. ఇంకొకటి ఏంటంటే అక్కడ 80% పీపుల్కి తెలుగు వస్తుంది తమిళ్లో. ఓకే, ఫస్ట్ కానీ ఎవ్వరు మాట్లాడరు నీకు తెలుగు వచ్చు అంటే, ఎవ్వరు మాట్లాడరు. అవును, తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాక అప్పుడు మాట్లాడతారు. అదంతే, ఫస్ట్లో అయితే నాకు అమ్మా ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను చెప్పాలా అనిపించేది. ఇంకా తర్వాత యాక్టింగ్లా చేయాలని చెప్పి ఇంకా చేసేసాను. దాని తర్వాత ఇంకా కొంచెం మంది పరిచయం అవుతారు కదా, దాని తర్వాత ఫ్రీ అయిపోయింది. అందులో ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఒక 10 మెంబర్స్ ఉంటే అందులో 7 మెంబర్స్కి తెలుగు వస్తుంది. సో అది తర్వాత మాట్లాడారు మెల్లమెల్లిగా క్లోజ్ అయ్యాక తెలుగులో. సో మరి ఫస్ట్ డే అలా షూట్ జరిగేటప్పుడు ఆ సీన్స్ అంత పెద్ద సీన్ పేపర్లో డైలాగ్స్ టేక్స్ అవుతుంటాయి, అప్పుడు ఎంబారసింగ్ లేదంటే ఇబ్బందిగా అనిపించలేదు? తోటి వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు మీతో? లేదు, అందరూ అంటే నార్మల్. ఇప్పుడు మేము కొత్త వాళ్ళు వచ్చినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటాం, ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచే కదా వచ్చింది. సో తేడా అంత అయితే చూపించాము. సో అక్కడ కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఇద్దరు. సో వాళ్ళు ఇంకా పక్కనే ఉండి, ప్లస్ ముందు డైలాగ్స్ నేర్చేసుకున్నాను నేను ఫుల్గా. ఇంకా ఎంత హెడ్ఏక్ అంటే అన్ని నేర్చుకొని ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. లేదు సింగిల్ టేక్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇంకా టేక్ అని చెప్పి 2 డేస్లో సింగిల్ టేక్ వెళ్ళిపోయాను. ఇంకా ఓకే, ఫస్ట్ 2 డేస్ కొంచెం ప్రాబ్లం అయింది నేర్చుకొని డైలాగ్స్ చెప్పడం. సో ఇప్పుడు వచ్చా తమిళ మీకు? యా, మాట్లాడతారా? అంత లేదు, అవతల వాళ్ళు ద ఫ్లో మాట్లాడితే. ఓకే ఓకే, వాళ్ళు ఏదైనా చెప్తే. ఇంకోటి ఏంటంటే నేను 15 డేస్ ఇక్కడ, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా జర్నీ కదా, ఇక్కడికి వచ్చి తెలుగు మాట్లాడేసరికి మళ్ళీ తమిళ మర్చిపోతున్నా. ఇంట్లో కూడా మాట్లాడేది అలాంటప్పుడు, ఇంట్లో ఎవరికి రాదుగా. నాతో పాటు మమ్మీ వస్తారు తమిళ షూట్ అయితే, మమ్మీకి అసలు కొంచెం కూడా రాదు. మమ్మీ వచ్చి అలా చూస్తూ ఉంటారు, అందరు మాట్లాడితే ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది మమ్మీ. అంతే కదా లాంగ్వేజ్, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చిన్న విషయం అంటారు బట్ కానీ కాదు యాక్చువల్లీ, ఎందుకంటే దాంట్లో ఒక ఫీల్ ఉంటుంది. అవును,
వన్స్ వచ్చాక ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి, రాకపోవడం వల్ల ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి. సో లాంగ్వేజ్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకుంటే కన్నడ ఆర్టిస్ట్లను చాలా మందిని చూస్తున్నాం. మీరు ఆల్రెడీ వర్క్ చాలా మంది కాదు, మొత్తం కన్నడ వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో. ఓకే, సో మొత్తం కన్నడ ఆర్టిస్ట్లు చూస్తున్నాము. మరి లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మరి కన్నడ ఆర్టిస్ట్లు ఎక్కువ చేస్తున్నారు కదా, మరి ఇక్కడ దానికి ఏమంటారు, మీకు ఏమనిపించింది? ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మీరు అలా, ఎందుకండి కన్నడ ఆర్టిస్ట్లు మేము ఉన్నాం కదా తెలుగు వాళ్ళు? నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు మీరున్నారు కాబట్టి చెప్తాను. నేను ఒకరిని ఇద్దరిని డైరెక్టర్స్ని వేరే వాళ్ళని అడిగితే ఆర్టిస్ట్లను, మనకి ఇక్కడ అంటే అంత బాగా మెయింటైన్ చేసి మంచి ప్రజెంటబుల్ ఫేస్ కావచ్చు, లేదంటే లుక్ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, డెడికేషన్ ఉన్న వాళ్ళు తక్కువ అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఆర్టిస్ట్ని చూస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ అని చెప్పారు, మీకు అడిగినా కూడా అబద్ధం చెప్పేసి మీకు సెకండ్ లీడ్స్ ఇస్తున్నారని చెప్పారు. సో మరి మీరేమంటారు? మెయిన్స్ ఉంటారు, మెయిన్ వాళ్ళు ఉంటారు కదా ఛానల్ వాళ్ళు, కన్నడ వాళ్ళు అనమాట. సో అక్కడ నుంచి ఫస్ట్ తీసుకొచ్చడం స్టార్ట్ చేశారు వాళ్ళని. సో అలా 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 ఇప్పుడు అన్ని సీరియల్స్లో ఇంకా కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు. బయట వాళ్ళకి మెయిన్ లీడ్స్ ఇచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళకి సెకండ్ లీడ్స్. ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మేము చేయమని చెప్పేస్తున్నారు, ఎందుకంటే మేము వేరే ఛానల్కి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మేము చెన్నైలో చేస్తున్నాం, ఆల్మోస్ట్ చెన్నైలో ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వరకు తెలుగు అమ్మాయిలు అక్కడ మెయిన్ లీడ్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వేరే వాళ్ళని తెస్తున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ చెన్నై వాళ్ళని తెలుగులోకి తెస్తున్నారు, ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే మదర్ంటి పొల్లకూర రుచి అంటారు, ఇక్కడ మదర్ క్యారెక్టర్స్, ఇప్పుడు అన్ని మదర్ క్యారెక్టర్స్ కన్నడ, అంటే కన్నడ అని కాదు, తమిళ్ మలయాళం నుంచి కూడా తెస్తున్నారు వేరే లాంగ్వేజ్. మదర్ హీరోస్ హీరోయిన్స్ ఇప్పుడు నెగిటివ్ కూడా ఆల్మోస్ట్ అక్కడ నుంచి తెస్తున్నారు. ఇంకా అంటే ఇంకా పోన్ ఏంటంటే మన ఇండస్ట్రీ వేరే లాంగ్వేజ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, మన వాళ్ళని చేయట్లేదు అని అదొకటి అంతే. నాకు మొన్న వేరే ఛానల్కి అడిగారనమాట, అమ్మా ఇలా ముగ్గురు మీదే ఉంటుందండి అంటే, నేను ఆల్రెడీ ఇప్పుడు అదే చేస్తున్నానండి అని చెప్పా. లేదండి మెయిన్ ఉంటుంది అంటే మీరు మెయిన్ లీడ్స్ అయితే నేను చెప్పామంట, లేదండి నాకు తమిళ్లో ఆఫర్స్ వస్తున్నాయి తమిళ్ చూస్తాను అంటే, ఎందుకమ్మా తమిళ్కి వెళ్ళిపోవడం తెలుగు ఉన్నాక అంటే, మీరు మరి వేరే వాళ్ళని తెస్తున్నారు కదా, మాకు ఆప్షన్ లేనప్పుడు మేము వెళ్ళిపోతాం కదా అంటే, లేదమ్మా అలా అని కాదు అంటే, లేదండి నేనైతే చెయ్యను, ఇప్పుడు సెకండ్ లీడ్ అయితే చేయను, మీరు మెయిన్ లీడ్స్ ఉన్నప్పుడు చెప్పండి నేను చేస్తాను అన్న. అలా కాదమ్మా అంటే ఓకే అండి బాయ్ అని చెప్పని పెట్టేశాను ఇంకా. ఓకే, అంటే మరి జనరల్గా సీరియల్స్లో ఈ క్యారెక్టర్ వీళ్ళకు అని డిసైడ్ చేయడం కావచ్చు, రెమ్యునరేషన్స్ కావచ్చు, ఎవరు డిసైడ్ చేస్తారు జనరల్గా? రెమ్యునరేషన్స్ వచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళే మాట్లాడతారు, బట్ క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు, మీరు ఏం సీరియల్ చేస్తున్నారు, ఇప్పుడు డేట్స్ ఫ్రీగా ఉన్నాయా అని. సో అలా చూసి ఛానల్కి పంపిస్తారు, డిసైడ్ చేసేది మాత్రం ఛానలే. ఓకే, ఏదైనా రెమ్యునరేషన్? అండ్ రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్కి. ఓకే, ఓన్ ఫస్ట్ ఆర్టిస్ట్ కన్ఫర్మా కాదా అని ఛానల్ డిసైడ్ చేస్తుంది. యాక్చువల్లీ పాపం చాలా మంది ప్రొడ్యూసర్స్ని అంటారు, స్టోరీ కానీ డైరెక్టర్ ఏం చేస్తున్నారా, అసలు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి స్టోరీ కొంచెం కూడా సంబంధం ఉండదు, మొత్తం ఛానలే. ఓ, డైరెక్టర్కి కూడా ఏం సంబంధం ఉండదు స్టోరీ? ఏమీ ఉండదు. వీళ్ళు ఒక 100 స్క్రిప్ట్స్ తీసుకెళ్తే వాళ్ళు ఇందులో కొంచెం అందులో కొంచెం అది ఇది ఏదో ఒకటి సెట్ చేస్తారు అంతే తప్ప, అసలు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి రైటర్కి అసలు స్టోరీ సంబంధం ఉండదు, మొత్తం ఛానలే ఇస్తుంది. సో అందరు అంటుంటారు అన్ని సీరియల్స్ సేమ్ స్టోరీ అని, ఎందుకంటే ఛానల్ ఇస్తూ ఉంటుంది కాబట్టి. ఛానల్లో మెయిన్ ఉంటారు కదా ఒకరిద్దరు, వాళ్ళే మొత్తం అన్నిటికీ స్టోరీ ఇస్తుంటారు. సో అన్ని సీరియల్ మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని సీరియల్ స్టోరీ సేమ్ ఉంటుంది. కాబట్టి మేము చేస్తాం కాబట్టి అది బయట పర్సన్ నుంచి చూస్తే మాత్రం అన్ని సీరియల్స్ సేమ్ స్టోరీ. ఓకే, సేమ్ అత్త కోడలు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీస్, ఒక మ్యారీడ్ అయిన అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి పడ్డం, ఇదైతే ప్రతి ఇప్పుడు ఆల్మోస్ట్ మా కానీ జీ కానీ జెమ్నీ కానీ ఈటీవీ కానీ ప్రతి సీరియల్ చూడండి ఇదే స్టోరీ, ఒక మ్యారీడ్ అయిన అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి పడ్డం. ఎవరైనా రియల్ లైఫ్ లో అలా పడతారా? అదే, ఎవరు పడరు. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏమైనా తీయొచ్చు కదా, స్ట్రాంగ్ విమెన్ విమెన్ సెంట్రిక్ టైప్ అలా ఏం చూడరు. అదే నాకు అర్థం. ఇంకోటి ఏంటంటే అలా తీసినా కూడా ఎవరు చూడట్లేదు తెలుసా, ఇవే స్టోరీస్ చూస్తున్నారు జనాలు. వాళ్ళు చూసిన రోల్ వీళ్ళు ఇలాగే తీస్తారు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది రేటింగ్స్. ఆ రేటింగ్స్ మీరు చూస్తున్నప్పుడు వస్తుంది కదా. మళ్ళీ ఈవెన్ మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇది చూడు చెత్తది అది ఇదని తిడుతూ ఉంటారు నెగిటివ్ వాళ్ళని, మళ్ళీ అదే చూస్తుంది. నేను అదే చెప్తాను, నువ్వు ఎందుకు చూస్తున్నావు, నువ్వు చూడడం వల్ల వాళ్ళు తీస్తున్నారు, ఇంకా నన్ను కూడా తిడతారు తెలుసా, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని. అది సీరియల్ సీరియల్ లా చూడు, అక్కడ రియల్గా ఎవరు లేరు అని.
యాక్టింగ్ చేస్తున్నామని చెప్తాను. అంటే కొన్ని కొన్ని ఇళ్లలో అయితే సీరియల్స్ చూస్తే తిట్టేస్తున్నారు, ఎందుకంటే ఆ నెగిటివిటీ పడిపోతుంది అని. కొన్ని కొన్ని కొంచెం కొంచెం ఎంతమంది తిడుతున్నారు అసలు, తిడతారు. కొన్ని కొన్ని ఇళ్లలో అయితే కొంచెం చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు కదా, లైక్ 9 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ అమ్మాయిలు, వాళ్ళు వాళ్ళు కూడా దాన్ని దీనంగా అలా చూస్తూ ఉండిపోతున్నారంట. దానివల్ల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా మా అనిపిస్తున్నారు. అంటే సో మచ్ నెగిటివిటీ, అంటే పాజిటివ్ గా ఆలోచించి కొంచెం పాజిటివిటీ పిల్లలకు సంబంధించిన మంచి మంచి స్టోరీస్, లేదంటే స్ట్రాంగ్ ఉమెన్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి, లేడీస్ కి స్పెషల్లీ కొంచెం స్ట్రెంగ్ ఉండే స్టోరీస్ ఇస్తే బాగుంది. సో మరి ఆ మార్పు ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు ఇప్పుడు, ఎందుకంటే మీరు చెప్పినట్లు ఎవరి చేతిలో లేదు అది. ఈవెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ చేతిలోనే లేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. ఛానల్ అంటే ఇప్పుడు వాళ్ళ రెస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి కదా, మనీ మ్యాటర్స్, మనీ ప్రాఫిట్స్. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఫ్రీ టైంలో అంశు రెడ్డి ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ ఫ్రీ టైంలో టీవీ అంతే, ఇంకా టీవీ ఇంట్లో కూర్చొని టీవీ చూడడం, ఎప్పుడైనా వెళ్తే అన్నయ్యతో బయటకు వెళ్ళడం అంతే. ఓకే, అంతే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. అలా అంటే నేను ఇప్పుడు ఇంకా ఫొటోస్ అన్ని తీసి చూపించాల్సి వస్తుంది. అంటే రీసెంట్గా ఇది కథలో రాజకుమారిలో ఒక 5 మెంబర్స్ బాగా క్లోజ్ అయ్యామన్నమాట. ఎప్పుడైనా వెళ్తే వీళ్ళతోనే వెళ్తున్నాను ఇంకా బయటికి. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఉండాలి అట్లీస్ట్ ఒక స్ట్రెస్ బస్టర్, లేదంటే ఫ్రీ టైంలో బయటికి వెళ్ళడం. ఎలాగో మీరు కూడా ప్లాన్ చేస్తున్నట్టున్నారు యుఎస్ వెళ్ళిపోదాం అనేసి. అలా ఏం లేదు, జస్ట్ అక్క దగ్గరికి విజిట్కి వెళ్దామని చూసాను అంతే. ఓకే ఓకే. సో మీ సిస్టర్ మొత్తం సీరియల్సే చేశారా, లేదంటే మూవీస్ ఎక్కువ చేశారు? మూవీస్ కూడా చేశారు. అంటే ఎక్కువ ఏం చేశారు? ఈక్వల్గా చేశారు. సీరియల్స్ 3 సీరియల్స్ ఏమో చేసింది, 3 or 4 మూవీస్ చేసింది. ఫాస్ట్ ఫాస్ట్గా మూవీస్ సీరియల్స్ చేసేసి క్లోజ్. యాక్చువల్లీ తన మ్యారీడ్ టైంలోనే చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే అంతకుముందు చూసుకున్నవన్నీ అన్ని సిస్టర్ క్యారెక్టర్స్, అలా మూవీస్లో చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ దాని ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా, ఆప్షన్ లేదు. ప్రజెంట్ ఇంకేం చేయలేదు. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరి? ఇంకా ఏం తెలియదు. ప్రస్తుతానికి అయితే ఒక డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకున్నాను, దాని తర్వాత తెలియదు. ఇంకా డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకున్నారా? డిసెంబర్ వరకు అయితే ఓకే, సీరియస్ ఇలా కంటిన్యూ చేద్దాం. డిసెంబర్ తర్వాత ఏదో విన్నా నేను ఏదో మీరు పెళ్లి చేసుకుంటున్నారా? ఇంకా లేదు, బట్ ప్లానింగ్ ఉంది. ప్లానింగ్ ఉంది. ఎవరు అబ్బాయి? ఇంకా అవన్నీ చూడలేదు. నాకు చెప్పొచ్చు కదా. చూస్తున్నారు. అవునా, అరేంజ్డ్ మ్యారేజా? హౌ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్? అంశు రెడ్డి లవ్ లో పడలేదా? ఫస్ట్ క్రష్ కూడా లేదా? క్రషెస్? అమ్మో, ఇది నాకు సంబంధం లేదు. మళ్ళీ ఏమైనా అంటే అందరు నన్ను తింటారు. నేనైతే క్రష్ అన్నాను, తన క్రషెస్ అన్ని నచ్చుతారు కదా. అలా నచ్చడానికి ఏముంది, ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు మీకు నచ్చలేదా? నచ్చారు, బట్ నచ్చకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ నో అనే చెప్తాను. అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం నాకు. ఓకే, సో అంశు రెడ్డికి ఇంకెవరు నచ్చలేదు, యూ కెన్ ట్రై. ఎవరికైనా నచ్చితే, టైం కొంచెం దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది, తొందరతో ఫటాఫట్ ఎవరైనా ట్రై చేస్తే చేయొచ్చు. సో క్వాలిటీస్, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏం అవసరం లేదు, ఒక డ్రింక్ అలవాటు ఉండకపోతే చాలు. ఏం అవసరం లేదా? మరీ టూ మచ్ చెప్తున్నావు. సీరియస్ గా నిజంగా పెళ్లి చేసుకునే అబ్బాయికి ఏ క్వాలిటీ లేని అబ్బాయిని చేసుకుంటారా చెప్పండి. నేను చేసుకుంటాను, బట్ డ్రింక్ అలవాటు మాత్రం ఉండకూడదు. డ్రింక్ లేని, డ్రింక్ అలవాటు లేని వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు అబ్బాయి? అలా ఉంటే చాలు నాకు. సో ఓకే, డ్రింక్ హ్యాబిట్ ఒకటి లేకపోతే చాలు ఎవరైనా, వెల్కమ్. ఒకవేళ నచ్చితే మీకు ట్రై చేసుకోవచ్చు, ఓకే అవ్వచ్చు. డ్రింక్ ఒకటి వదలడానికి ఏదైనా రీజన్ ఉందా? అంటే చిన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఫ్యామిలీస్లో. అలా ప్రపంచంలో ఏంటంటే వాళ్ళని వాళ్ళని బాధ పెట్టుకుంటూ పక్కన వాళ్ళని కూడా బాధ పెట్టే వాళ్ళంటే ఒక తాగుబోతులే. సీరియస్, ఐ హేట్ డ్రింకర్స్. అసలు రోడ్ పైన అలా చూస్తుంటే వెళ్ళి టప్ప టప్ప కొట్టి ఇంట్లో ఎంత బాధపడతారో ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు కదా అనిపిస్తుంది అసలు నాకు. అయితే రోడ్ పైన వెళ్తుంటే ఎవరైనా కింద పడిపోయి ఉన్నప్పుడు వాళ్ళ జాలి కన్నా ఎక్కువ కోపం వస్తుండదు నాకు. కొట్టేయచ్చు కదా వాళ్ళకి, ఎలాగో తెలియదు ఎవరు కొట్టి. సీరియస్గా అది కూడా ఉండదు కొంచెం కూడా. అంటే నేనేదో కొట్టమన్నాను అన్నట్లు అంటే ఊరికే అన్నాను. లేదు, నా ఫీలింగ్ అదే ఉంటుంది. అంటే డ్రింక్ చేసినా కూడా కొందరు స్టడీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు అని వాళ్ళ ఫీలింగ్ ఏం చెప్తున్నారు. ఎందుకంటే రెండు వైపుల నుంచి చెప్పాలి, ఎప్పుడైనా కూడా ఉంటారు, బట్ రేర్. మేబీ వాళ్ళ స్ట్రెస్ వల్ల, దేని వల్ల వాళ్ళు తాగుతారేమో. కాకపోతే ఎస్, అప్పుడు లేడీస్ కూడా చాలా స్ట్రెస్ ఉంటారు, అలానే వాళ్ళు తాగరు కదా. కదా, మగవాళ్ళకు చాలా స్ట్రెస్ బస్టర్స్ ఉంటాయి. టు బి ఫ్రాంక్, వాళ్ళు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళచ్చు, చిల్లు ఏదైనా ఇంట్లోనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎన్ని స్ట్రెస్ ఉంటుంది అది అన్ని పట్టించుకోకుండా వాళ్ళు మాత్రమే అంటే తాగితేనే స్ట్రెస్ పోతుంది అనుకుంటే లేడీస్ కూడా ప్రతి ఇంట్లో తాగుతూనే ఉంటారు అప్పుడు. అది కరెక్ట్ కాదు కదా. అది కూడా కరెక్టే, దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది, మనం ఏం చేయలేము ఇప్పుడు.
ఓకే, ఫెమినిజం బాగా వంట పట్టినట్టుంది నాకు తెలిసి అనుష్ రెడ్డికి. బట్ టు బీ ఫ్రాంక్, ఫేస్ చేసే వాళ్ళైతే చాలా ఉన్నారు అనుకోండి, డ్రింకర్స్ అది ఇదంతా. ఓకే, సో కెరీర్ విషయానికి వస్తే సీరియల్స్లో ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుంది మీకు? నెగిటివ్ పాజిటివ్ అనేవి కామన్ థింగ్స్, అలా కాకుండా ఏదైనా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే క్యారెక్టర్స్ ఏవైనా మిమ్మల్ని ఇంకా ప్రూవ్ చేసుకోవాలి? ఒక హిందీ సీరియల్ చూసాను, ఏక్ హసీనాతి అని, అదే ఆ సీరియల్ ఉంటుంది. అంటే స్టోరీ యాక్టింగ్ వైజ్ షీ పీక్స్ అసలు యాక్టింగ్, అంటే అలాంటి రోల్ చేయాలని ఉంటుంది నాకు. తను చాలా బాగా చేసింది, నేను రెగ్యులర్గా అది రిపీటెడ్లో కూడా చూస్తూ ఉంటాను ఆ సీరియల్. నేను హిందీ సీరియల్ అలాంటి రోల్స్ వస్తే యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది ఎక్కువ. బట్ కొంచెం డిఫరెంట్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, తమిళ సీరియల్ మీరు చేస్తున్నారు ఆల్రెడీ, తమిళ్ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న ఒక మేజర్ ఏమంటారు డిఫరెన్స్, అంటే తమిళ్లో మొత్తానికి మనం చూసుకుంటే కొంచెం న్యాచురల్గా కనిపించే క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, లైట్ మేకప్, సటిల్గా మాట్లాడడము, ఓవర్ రియాక్షన్స్ లేకుండా ఉంటాను. తెలుగు అక్కడ అనుకో మీరు చెప్పినట్టుగా లైట్ మేకప్, న్యాచురల్గా మనం ఇప్పుడు ఇక్కడైతే కలర్ చూసుకుంటాం, అక్కడ కలర్ ఏముండదు, ఫుల్ బ్లాక్ ఉన్నా కూడా ఓకే అది మన న్యాచురల్ కలర్, అంతే లైట్గా తీసుకుంటారు. ప్లస్ అక్కడ ఓవర్ యాక్టింగ్, ఇక్కడ షాక్ అంటే ఇలాగే ఉండిపోవాలి, ఒక వాళ్ళు కట్ చెప్పేంత వరకు ఐస్ కూడా బ్లింక్ చేయకూడదు, అలాగే చూస్తూ ఉండాలి. అది తమిళ్లో అనుకో ఓకే షాక్ అంటే అంతే అయిపోతుంది, ఇక్కడ మాత్రం అసలు అబ్బా అంటే ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేయాలి, వాళ్ళు చెప్పడం కూడా ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేయను సార్, ఏం సార్ ఇది ఓవర్ యాక్టింగ్ అని, ఆ చెయ్యాలమ్మా చేయ ఓవర్ యాక్టింగ్ చేయ అబ్బా, అంటే ఇక్కడ యాక్టింగ్ చేయాలి అక్కడ న్యాచురల్గా ఉంటే సరిపోతుందంటారు. ఓకే, యాక్చువల్లీ అక్కడ యాక్టింగ్ ఇక్కడ ఓవర్ యాక్టింగ్. ఓకే ఓకే, అక్కడ యాక్టింగ్ ఇక్కడ ఓవర్ యాక్టింగ్, ఓవర్ రియాక్షన్. ఓకే, ఎప్పుడైనా కూడా బాగా డిస్టర్బ్ అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఈ కంటిన్యూస్గా షూట్స్ చేయడము బ్యాక్ టు బ్యాక్, ఇంకా నెగిటివ్ అనేసరికి నరాలు పగిలిపోయేలా ఎక్స్ప్రెషన్స్ లేదంటే అరుస్తూ డైలాగ్స్ చెప్పడము, దీనివల్ల టూ మచ్గా స్ట్రెస్ అయిపోయి అబ్బా ఈ సీరియల్ ఈ తలనొప్పి అవసరమా అని అనిపించిన రోజులు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే నేను చెన్నై తమిళ్ చేస్తున్నాను కదా, అక్కడ తమిళ్ ఇక్కడ తెలుగు చెప్పాను కదా, 1 వీక్ అక్కడ 1 వీక్ ఇక్కడ, ఫోర్ వీక్స్ కదా, 1, 2, 3, 4 అనమాట. సో అలా ట్రావెల్ చేసరికి నాకు ఫ్లైట్ అసలు పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అయ్యో ఆ టెన్షన్స్కి ఇంకా నైట్ అంతా ట్రావెల్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ షూట్స్కి వెళ్ళిపోయి నిద్ర లేకుండా చాలా చిరాకు పడేదాన్ని. మా మమ్మీ వాళ్ళు కూడా ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు, నేను ఎవరు చేయమంటున్నారు, అంటే ఏదైనా ఒక్క సీరియల్ చేసుకో సరిపోతుంది కదా అని మమ్మీ వాళ్ళు అనేవాళ్ళు అనమాట. బట్ ఆఫర్స్ వచ్చినప్పుడే ఇంకా చూసుకోవాలి కదా, డేట్స్ ఏం ప్రాబ్లం. యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు 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 నచ్చితేనే చేస్తాను ఏ క్యారెక్టర్ అయినా సరే, నాకు నచ్చాయి కదా అని చెప్పి చేశాను ఇంకా. సో ఒక సీరియల్ ఒప్పుకునే ముందు ఫస్ట్ ఏం చూస్తారు మీరు? బ్యానర్ చూస్తారా, డైరెక్టర్ చూస్తారా, మీ క్యారెక్టర్ చూస్తారా? నా క్యారెక్టర్ చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత బ్యానర్ చూస్తాను. ఓకే, మీరు చేసినవన్నీ మంచి బ్యానర్స్ ఇప్పటి వరకు, అండ్ మంచి ఛానల్స్, మంచి నేమ్స్ వచ్చాయి. ఓకే, మరి అంటే ఇప్పుడు ఫినాన్షియల్గా చూసుకుంటే చెక్స్ ఆగడము లేదంటే టైంకి ఇవ్వకపోవడం ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? నేను చేయలేదు, బట్ ఇప్పుడు రీసెంట్ టైంలో చాలా మంది చేస్తున్నారు అట్లా చెక్స్ ఇవ్వకుండా. యాక్చువల్లీ ఆర్టిస్ట్ చేసేదే పేమెంట్స్ గురించి కదా, అవే ఆపేస్తే వీళ్ళు యాక్చువల్గా ఆర్టిస్ట్ కూడా చేస్తూనే ఉన్నారు తెలుసా, కొన్ని కొన్ని సీరియల్స్ అయితే 9 మంత్స్ అంట, 9 మంత్స్ నుంచి చెక్స్ ఇవ్వకపోతే వీళ్ళు చేస్తూనే ఉన్నారు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్ అవన్నీ మన ఓనే ఉంటాయి ఆబ్వియస్లీ, అన్నీ కొనుక్కొని అవన్నీ చేయడం వల్ల అసలు అది చేయడం కరెక్ట్ కాదు అట్లా ప్రొడ్యూసర్స్, ఎందుకంటే వాళ్ళకి ఎపిసోడ్కి చాలా అమౌంట్ వస్తుంది, ఇచ్చేస్తేనే కదా వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో మంచి నేమ్ ఉంటుంది బ్యానర్కి, అది కరెక్ట్ కాదనిపిస్తుంది. బట్ నాకైతే ఇప్పటివరకు అసలే ఫేస్ చేయలేదు, ఇప్పటివరకే డబ్బులు వదిలిపెట్టినదైతే ఏం లేదు, అందరు ఇచ్చారు వెంట వెంటనే. సో తోటి ఆర్టిస్టులతో ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయా ఇన్ ఇయర్స్లో, 5 to 6 ఇయర్స్లో? ఒక్క ఆర్టిస్ట్తో అయింది కథలో రాజకుమారి, నేమ్ చెప్పను, బట్ ఒక్కరితో అయింది, ఇప్పటివరకు నాతో ఎవరితో గొడవ ఏం లేదు. ఆ ఒక్కటి కూడా సిల్లీ రీజన్ వల్ల, యాక్చువల్లీ సీరియల్ నేను దానికే మానేస్తానని చెప్పాను అనమాట, బట్ ఛానల్ వాళ్ళు ఒప్పుకోలేదు, సిల్లీ రీజన్, అసలు దానికి గొడవ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇవి జరుగుతూ ఉంటాయి, కామన్ థింగ్స్ అది, ఒక చోట వర్క్ చేసినప్పుడు. కాకపోతే నేను అంత వర్స్ట్ క్యాండిడేట్స్ని అయితే నేను చూడలేదు అసలు నా లైఫ్లో, అంత సిల్లీ రీజన్స్కి అంత వరస్ట్ క్యాండిడేట్స్ అయితే నేను లైఫ్లో చూడలేదు. సో కానీ జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా, ఒక సీరియల్లో 3 లీడ్స్ ఉన్నప్పుడు లేదంటే ఎక్కువగా ఫీమేల్ ఆర్టిస్టులు ఒకే చోట ఒక సీన్ కావచ్చు,
ఏదైనా ఒక డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు నాకే అనిపించినా తెలియదు, అంటే వన్ బై వన్ టచబుల్ చేసుకోవడం కావచ్చు, లేదంటే మొహాలు అటు ఇటు పెట్టుకోవడం కావచ్చు. సో మీరు ఫేస్ చేశారా అలాంటివి అప్పుడు? కొంచెం ఇబ్బందిగా అనిపించింది అలాంటి సీన్? నేను యాక్చువల్లీ అవన్నీ ఏం పట్టించుకోను, నేను వెళ్ళానా నా చేసుకున్నానా యాక్టింగ్ యాక్టింగ్లా చేసి వచ్చేస్తాను. కాకపోతే ఈ సీరియల్కి అయితే అసలు ఏం ప్రాబ్లం లేదు, అందరం చాలా క్లోజ్గా ఉంటాం. ఇంకా ఈవెన్ ఆశికకి అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఏం లేకపోయినా మేమే చెప్తూ ఉంటాం ఇలా చేయాలి అలా చేయాలి యాక్టింగ్ అని. సో మాకైతే ఈ సీరియల్ అసలు ప్రాబ్లమే లేదు. మేము ఐదుగురం ఒక షాట్లో ఉన్నాము అంటే డైరెక్టర్ సార్ కొద్దిసేపు ఆపండి అంటే మేము నవ్వుకుంటూనే ఉంటాం, ఏదో ఒక జోక్స్ చేసుకుంటూ రెడీ 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 అని చెప్తారు, మేము నవ్వుకుంటూనే ఉంటాం. అలా ఫన్గా ఉంటుంది చాలా మేము అందరం కలిస్తే. సీరియల్స్లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే ఉంటారు కదా సీరియల్స్కి వచ్చేసిన తర్వాత, అంటే ముందు చూసినా చూడకపోయినా ఒకసారి మనం అక్కడికి వచ్చిన తర్వాత బా ఈ ఆర్టిస్ట్ చూసారంత బాగా యాక్ట్ చేస్తున్నారు, ప్రెజెంటేషన్ కావచ్చు, అలా ఒక ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా మీకు? యాక్చువల్లీ అంటే ఇద్దరు అమ్మాయిలో రవికిరణ్ గారు అని ఆర్టిస్ట్, తను అంటే యాక్టింగ్, నేను మేబీ యాక్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేయడానికి రీజన్ కూడా తనే అని నేను అన్ని ప్లేస్లలో ఒప్పేసుకుంటాను. ఎందుకంటే తను యాక్టింగ్ యాక్టింగ్లా చేయాలని చెప్తాడు. మేము బయట గొడవలు పడ్డా కూడా నేను మాట్లాడకపోయేదాన్ని, మన ఇద్దరు గొడవ అయింది నేను మాట్లాడను అని చెప్పుంటే, ఇక్కడ నువ్వు యాక్టింగ్ చేసేది నువ్వు స్నేహ, నేను నాయుడు బావ, అదే యాక్టింగ్ చేయాలి. నువ్వు అంశు, నేను రవిని పక్కకు పెట్టేసే యాక్టింగ్ యాక్టింగ్లా చేయాలి అని చెప్పేవాడు తను. సో అది నాకు మైండ్కి బాగా ఎక్కింది. అవును కదా మనం యాక్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ మా సీరియల్లో అసలు మేము ఫేసెస్ చూసుకోము, చెప్పాను కదా గొడవ అయిందని, యాక్టింగ్ చేసేస్తాం, హగ్ సీన్స్ ఏమైనా చేసేస్తాం, జస్ట్ ఇంతవరకే కట్ యాక్షన్. దాని తర్వాత అసలు మేము యాక్షన్లో కూడా అసలు ఫేస్ కూడా చూసుకో, కానీ చేస్తాం యాక్టింగ్. అది యాక్టింగ్ యాక్టింగ్లా చేయాలి, అది ప్రొఫెషనల్ యాక్టింగ్ నా వరకు. ఓకే, ప్రొఫెషనల్గా ఉండడం నేర్చుకున్నాను, నేర్చుకుంటారు. సో తను నా అంటే మేబీ తన వల్ల నేర్చుకున్నాను కాబట్టి తను ఫేవరెట్ నాకు. ప్లస్ తను ఇలా రోబో టైప్లో ఇలా చదివేసి రెడీ అంటాడు ఎన్ని పేజెస్ అయినా, కానీ నాకు అంత టాలెంట్ లేదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుందేమో. ఆయన అన్ని ఒక 10 pages అయినా ఇలా 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 అనేస్తాను, ఒక రెడీ సెకండ్స్ అంతే తెలుసా. సో ఒక ఆర్టిస్ట్కి అవసరం అంటారా మెమరీ కావచ్చు, ప్రెజెంటేషన్, ఏమేం కావాలి ఒక ఆర్టిస్ట్? మెమరీ కావాలి అబ్బా, మెమరీ కావాలి. అది ఉంటే ఇంకేదైనా చేసేయచ్చు ఇలా, ఇంకా అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు, ప్రెజెంటేషన్ అవసరం లేదు, డెడికేషన్, పంక్చువాలిటీ ఏదో దోర్లీ మెమరీ చాలా. మెమరీ, ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్రెషన్ ఏ సీన్కి ఏది ఇవ్వాలి అది ఒక్కటి తెలుసుంటే. ఫేవరెట్ సీరియల్ డైరెక్టర్? నాకు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చేసే, విజయకృష్ణ సార్ అండ్ ఇద్దరు అమ్మాయిలు కేవీ రెడ్ సార్. ఓకే ఓకే. మూవీస్లో? మూవీస్లో నాకు బోయపాటి సార్ అంటే ఒకసారి కలిశాను, బట్ ఆయన మాట్లాడే విధానం నచ్చింది నాకు, తను బాగా అనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ టూ సీరియల్స్తో సరిపోతుందా? తమిళ్, ఇటు తెలుగు, ట్రావెలింగ్ ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు డిసెంబర్ వరకు అయితే ఈ సీరియల్ అనుకుంటున్నాను నేను, దాని తర్వాత ఇంకా తెలియదు ఫ్యూచర్. ఓకే. బెస్ట్ బడ్డీస్ ఇండస్ట్రీలో? బెస్ట్ బడ్డీస్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలోనే ఉన్నారు, ప్రియా సంతు, ఇప్పుడు ఆశిక. ఓకే, ఈ ముగ్గురు ఇండస్ట్రీలో. అండ్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే మీకు ఇది పునర్జన్మ అనుకుంటాను, ఒకప్పుడు సోషల్ మీడియాలో మీ గురించి ఏదో మీరు పోయారు అనేసి నేను దెబ్బకి నేను మీకు మెసేజ్ పెట్టాను, మీరు కాల్ చేసి అంటే ఏదో ఒకటి చేయి, స్టాప్ చేయి, అది ఇది చెప్పాక నేను అన్నయ్యతో మాట్లాడాను అనమాట. అన్నయ్య మరి కేసు పెడదామా ఇది అని చెప్తే అన్నయ్య చెప్పాడనమాట. ఏం చేస్తారు వాళ్ళందరినీ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో తమిళ్ మెయిన్ ఛానల్ ఒకటి ఉంటుందన్నమాట, అందులో తెలుగులో అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇలా అన్నిట్లలో పెట్టేస్తారు. సో వాళ్ళందరికీ పిలిపించలేరు అంతమందికి, అంత పిలిపించినా కూడా ఏం చెప్తారు, అయ్యో మాకు తెలియదండి సారీ అని చెప్తారు, సరే లైట్ తీసుకో వాళ్ళకే తెలుస్తుంది. ఈవెన్ ఏంటంటే నేను దాని తర్వాత లైవ్కి వచ్చాను, ఫొటోస్ పెడుతూనే ఉన్నాను, ఇప్పటికే కొంతమంది రిప్ అని పెడుతుంటారు, అదేంటర్థంగా అన్ని ఫొటోస్ పెడుతుంటే రీసెంట్గా అంటే స్టోరీస్ పోస్ట్ పెడుతున్నా కూడా ఇప్పటికీ కామెంట్స్లలో పెడుతూ ఉంటారు, అయ్యో మీరు చనిపోయారు కదా ఎలా వచ్చారు ఎలా పెడుతున్నారు ఫొటోస్ అని. నాకు ఎందుకు డౌట్ వచ్చింది అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇలా సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు ఇప్పుడు నాకు అర్థం, అందుకే నేను కాల్ చేశాను. ఏదైనా చెప్పవచ్చు కదా, ఏదైనా ఓపెన్ అప్ అవ్వచ్చు కదా, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళే అంటే మనకంటూ కొంచెం రెస్పాన్సిబిలిటీ మినిమం ఉంటుంది అంటే మనపైన మనకైనా. లైవ్కి వచ్చాను, దాని తర్వాత నేను స్టేటస్ కూడా కంటిన్యూగా డే ఎవ్రీడే పెడుతూనే ఉన్నాను అనమాట, నేను బాగానే ఉన్నాను, ఏం కాలేదు, ఆ అమ్మాయి వేరు నేను వేరే పెడుతున్నా కూడా నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. అసలు నా లైఫ్లో అన్ని కాల్స్ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆ 3 days. మా మమ్మీకి రిలేటివ్స్, నాకు తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీ అందరూ కాల్ చేశారు.
నాకు ఒకటి హ్యాపీనెస్ ఏంటంటే ఓ నేను చచ్చిపోతే ఇంతమంది నా గురించి ఆలోచించేది అనిపించింది తెలుసా. ఇది మరీ బాగుంది. సీరియస్ అన్ని కాల్స్ అన్ని మెసేజెస్ తెలుసా. అసలు ఆర్టిస్ట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అన్నిటికన్నా గొప్ప విషయం చనిపోయినా కూడా బ్రతికుండడం. ఎంతో మంది ఉన్నారు అలా, యంగ్స్టర్స్ చనిపోయిన వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోలేదు. అదొక్కటి చూసి అన్ని మర్చిపోవచ్చు. బ్రతికుండగానే అంటే ఇంతమంది నా గురించి ఆలోచిస్తున్నారా అనిపించింది తెలుసా. ఎన్ని మెసేజెస్ ఎన్ని కాల్స్, ఇన్స్టా అయితే మొత్తం అదే మెసేజెస్, మీరు బాగానే ఉన్నారు కదా బాగానే ఉన్నారు కదా అని. నేను పోస్ట్ పెడుతూనే ఉన్నా అప్పటికప్పుడు, అంటే డైలీ పెడుతూనే ఉన్నా దానికోసమే, నేను బాగానే ఉన్నాను అని చెప్పడానికి స్టేటస్లో పోస్ట్ పెడుతూనే ఉన్నా, మళ్ళీ కామెంట్స్లో అన్నిట్లలో అదే, ఇంకా అదే న్యూ సెన్స్. సో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా? బాగానా? కొంచెం బాగానే ఉంటాను. 24/7 24/7 అలా అని కాదు, అంటే ఇంతకుముందు ఉండేదాన్ని, కాకపోతే ఈ మధ్య అంత అవసరం ఏం లేదు. జస్ట్ వర్క్ ఉన్నప్పుడు, అంటే ఖాళీగా ఉన్నప్పుడు యూజ్ చేస్తాను. వర్క్ ఇంతకుముందు అయితే వర్క్ ఉన్నప్పుడు కూడా ఊరికొరికి వెళ్ళి చూసేదాన్ని అనమాట. ఇప్పుడు అంతేం కాదు. నేను సడన్గా మీరు అలా వస్తుంటుంటే ఇంతకీ అంశురెడ్డి అని అనుకున్నాను, ఎందుకంటే నేను చాలా చూసిన పోస్ట్లు వాటి వీటిలో చాలా మోడర్న్ డ్రెస్లో కనిపించారు మీరు. రీసెంట్గా అంటే నేను ఎప్పుడు ట్రెడిషనల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో రీసెంట్గా ఊరికే ఫోటోషూట్స్ దానివల్ల కొంచెం ఇక్కడ వరకు నీళ్ళెంత వరకు వేయాల్సి వస్తుంది సరే అని చెప్పి ఇంట్లో వేస్తాను బేసిక్గా, కాకపోతే బయట ఎప్పుడు వేయను కాబట్టి అలా అనిపిస్తుంది అంతే. ఓకే ఓకే. సో ఫిట్నెస్ కోసం ఏం చేస్తుంటారు? జిమ్. జిమ్ ఎవ్రీడే. ఓకే. ఫుడ్, ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ చాలా ఉన్నాయి. ఏంటి లేదు, బెండకాయ కర్రీ, ఆలూ ఫ్రై, వెజ్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ తక్కువ, ఆలూ బెండకాయ. ఓకే. సో సోషల్ మీడియాపై మీకున్న ఒపీనియన్, ఎందుకంటే రకరకాలుగా అంటే ప్లస్ మైనస్లు రెండు డెఫినెట్లీ ఉంటాయి, బట్ మీకున్న ఒపీనియన్, మీరు ఫేస్ చేసిన ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా, ఎందుకు అడుగుతుందో దీని ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు సీరియల్స్ వర్క్ చూసుకుందాం, అదే నేను నెగిటివ్ చేస్తున్నాను. నెగిటివ్ చేసినంత మాత్రమే నేను రియల్ లైఫ్లో నెగిటివ్ ఉంటాను అనుకోవడం రాంగ్. చాలా కామెంట్స్లో ఏ మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు అంటారు, ఓకే థ్యాంక్ యూ, కానీ మీరు నెగిటివ్ చేయకండి పాజిటివ్ చేయండి అంటే మాకు వచ్చిన ఆఫర్స్లో బెస్ట్ చూస్ చేసుకొని మనం చేస్తాము, మన లైఫ్కి ఏది ఉంటుంది అది. మీరు చెయ్యకండి అంటే అది రాంగ్ కదా చెప్పడం. ఇంకొకటి కామెంట్స్ సెక్సీ అలా పెడితే నాకు అంత బీపీ పెరుగుద్ది అంటే, సెక్సీ హాట్ ఇలా పెడితే నెక్స్ట్ సెకండ్ బ్లాక్లో ఉంటారు వాళ్ళు. అంటే ఇంకా అంటే అంటూ ఉంటారు బట్ కాకపోతే అనద్దు బ్లాక్. నేను మాట్లాడలేను ఇంకా. అంటే అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం మినిమం కామన్ సెన్స్ అబ్బా. అంటే ఏమంటున్నారంటే ఇవన్నీ అలా పెట్టద్దు అని, అంటే అది మన భూతాన్ అంటున్నారు. ఏం చెప్పాలి, సెక్సీ హాట్ అంటే భూతాన్ అంటున్నారు. మనమే అంటే బయట దొరికే ఇది దట్ కాదు కదా, యు ఆర్ నాట్ థింగ్. ఐ నో దట్, ఐ కెన్ అండర్స్టాండ్. అది ఓకే, దానికి కూడా కామెంట్స్ అంటే నీట్గా పెట్టడానికి కూడా ఉన్నాయి కదా ఆప్షన్స్, అలా పెట్టచ్చు. సెక్సీ అని పెట్టి సమ్ ఎమోజీస్ పెడితే అది కరెక్ట్ కాదు. సో ఇదే నా రీజన్. నేను ఫుల్ ట్రెడిషనల్గా శారీలో ఉంటే వావ్ సెక్సీ హాట్ అంట, నాకు అనిపిస్తుంది ఇందులో హాట్ ఎక్కడ కనిపిస్తుందిరా, అంత నిండుగా పైనుంచి కింద వరకు జ్యువెలరీ శారీ పువ్వులు కుంకుమ పెట్టుకొని ఉంటే అందులో సెక్సీ ఎక్కడ కనిపిస్తుంది, చూడమ్మా ఏమో చెప్పలేదా. సీరియస్గా నాకు అలాగే అనిపిస్తుంది తెలుసా, అంటే చూసే కళ్ళని బట్టి ఉంటుంది మనమంది అందం అనేది ఒకటి ఉంటుంది, అది అనుకొని అలా రిఫ్రెష్ అయిపోవాలన్నమాట. సో మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? శారీయేనా? శారీ. ఓకే. సో అందుకేనా మీరు కామెంట్స్ ఫస్ట్ డిజేబుల్ చేస్తే నేను వస్తాను అనేసి నాకు చెప్పారు? దిస్ ఈస్ వాట్ ద రీజన్. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఇచ్చింది, అందులో యాక్చువల్లీ ఓకే అది నేను చేసిన తప్పైనా వాళ్ళు ఎడిటింగ్ అవన్నీ చేయడం వల్ల, అదేంటంటే ఒక 3.5 hours ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ. అది ఎడిటింగ్ ఎలా చేశారు అంటే కంటిన్యూగా నేను మాట్లా, ఇప్పుడు మీరు అడిగితే నేను ఆన్సర్ చేస్తున్నా కదా, అందులో అలా లేదు. నేను మాట్లాడుతూనే ఉన్నా నేను బేసిక్గా చాలా తక్కువ మాట్లాడతాను. నాకు అర్థమైంది, చాలా తక్కువ మాట్లాడతాను. అడిగిన దానికే సరిగా ఆన్సర్ ఇవ్వను నేను మామూలుగా బయట. అలాంటిది అందులో ఇస్తూనే ఉన్నా, నాకు తర్వాత అనిపించింది ఏంటి నేను ఇంత మాట్లాడతానని. అంటే ఎడిటింగ్ అలా చేశారు వాళ్ళు. ప్లస్ వీళ్ళు ఇప్పుడు మధు నేను వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్తే కూడా వాళ్ళు చెప్పారు, ఫస్ట్ ఇంటర్వ్యూలో నీకు ప్రాబ్లం అయింది కదా అది చెప్పు అంటే ఓకే అయిపోయింది అది ఇంకా వదిలేసే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. అందులో ఏంటంటే నేను జనరల్గా మాట్లాడింది అది హైలైట్ చేశారు వాళ్ళు, క్యాస్ట్ అదంతా. యాక్చువల్లీ అప్పుడు దానికి ఇప్పుడు దానికి నాకు చాలా మెచ్యూరిటీ వచ్చింది. సో అప్పుడు ఏదో తెలియక మాట్లాడాను, ఓకే అదే నేనే మాట్లాడాను కాబట్టి నేను తప్పు ఒప్పుకుంటాను.
సో అది హైలైట్ చేసేసరికి చాలా కొంచెం ఇది అనిపించింది. అందుకే నేను తర్వాత అసలు ఇంటర్వ్యూసే ఇవ్వలేదు ఎంతమంది. మీరు కూడా ఆల్మోస్ట్ ఎన్నిసార్లు కాల్ చేసినా అమ్మో నేను ఇంటర్వ్యూస్ ఇవ్వనండి అనే చెప్పి. నాకైతే మధు వచ్చే ముందు కూడా చెప్పింది, లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడు, ఇలా మిస్టేక్ అయింది వాళ్ళు చేయడం వల్ల, ఒప్పుకోలేదు వాళ్ళు అయింది కదా, వాళ్ళ వల్ల అయింది కదా, అది చెప్పు అంటే లైట్లో ఇంకా అయిపోయింది కదా అని నేను చెప్పాను అనమాట. సో ఎప్పటికీ ఇలా ఆర్టిస్ట్లో ఉండిపోదాం అనుకుంటున్నా, లేదంటే పెళ్ళి అయిపోయిన తర్వాత రెస్ట్? అది తెలీదు, మేబీ ఇక్కడే ఉంటే కంటిన్యూ చేస్తాను. మేబీ ఇక్కడే ఉంటే చూసారా నేను చెప్పానా, యుఎస్ వెళ్ళిపో, మేబీ యుఎస్కి బయటికి ఎక్కడికైనా వెళ్తే స్టాప్ చేసేస్తాను. ఓకే, యుఎస్ ఒకటే అనుకున్నాను, వేరే కంట్రీస్ సో అది అనమాట. సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వద్దులే అనుకుంటున్నారు. సో లైఫ్లో మాత్రం ఆల్ టైమ్ హ్యాపీ, పెద్దగా మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? బాధపడ్డవి అంటే ఇక్కడ సిటీకి వచ్చాక స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అవునా? అంటే ఇప్పుడు మనకు కనిపించినంత ప్రాబ్లమ్స్ లేకుండా ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. కాకపోతే అది పక్కన వాళ్ళకన్నా మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఓ మనది చాలా తక్కువ అని చెప్పి. సో నాకు అంటే అంత అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు. ఓకే, దాని నుంచి మేము ఒక్కొక్క స్టెప్ నేను ఎక్కుతూనే వచ్చాను. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే, బాగా హ్యాపీగా ఫీల్ అయిన ఇన్సిడెంట్ లైఫ్ టైంలో మర్చిపోలేని ఇన్సిడెంట్? నేను పవన్ కళ్యాణ్ గారిని మీట్ అయిన రోజు అసలు నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఇంకొకటి నేను నా ఫేవరెట్ ప్లేస్ అమర్నాథ్కి వెళ్ళాను నేను, ఆ రోజు కూడా అసలు అంత హ్యాపీ కాదు అసలు. బాగా భక్త పూజలు అవి బాగా చేస్తారా? చేస్తాను. ఓకే, బాబా బాబా భక్తురాలా? బాబా థ్యాంక్. ఓకే, ఇంకా అచీవ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లైఫ్లో? ఏం లేదు, అంటే ఏదో ఒక బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటాను. కాకపోతే మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు అదే చెప్తారు, నువ్వు ఇప్పుడు ఎందుకు అంటే రిస్క్ తీసుకోకు, మ్యారేజ్ అయ్యాక చేసుకో నువ్వు. మ్యారేజ్ అయితే రిస్క్ మీది, మ్యారేజ్ అయ్యాక చేసుకో నువ్వు ఏదైనా ఉంటే ఇప్పుడు వద్దు అలా అని. సో సాటిస్ఫైడ్ ఫుల్లీ మీకు వచ్చిన క్యారెక్టర్స్ వైజ్గా అండ్ ఫినాన్షియల్గా అన్ని రకాలుగా మీరు సాటిస్ఫైడ్, చాలా యు ఆర్ బ్లెస్డ్. సో మీరు అంటే మీ లైఫ్ని చూసుకుంటే దేన్ని నమ్ముతారు, లక్ని నమ్ముతారా, మీ హార్డ్ వర్క్ని నమ్ముతారా, దేన్ని నమ్ముతారు మీరు మీ మీ లైఫ్లో స్పెషల్లీ? బోత్ లక్ అండ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్కింగ్ యాక్చువల్లీ లక్ ఉండాలి, లక్ లేకపోతే మనము, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు అంటే యాక్టింగ్ సూపర్గా చేసే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి ఆఫర్స్ రావు కొంతమందికి. అందులో దాని వైజ్ చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు ఏదో ఒక సీరియల్ ఆఫర్ వస్తూనే ఉంటుంది. నేను రిజెక్ట్ చేస్తున్నాను, నేను చెయ్యనండి, నేను ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, కొంచెం గ్యాప్ తీసుకుంటాను, ఒక సీరియల్ చాలా అది ఇదని నేను చెప్తూ ఉంటాను. కానీ అట్లా ఆఫర్స్ కోసం వెతికే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టీవీలో ఇస్తారు ఇలా వాళ్ళే మనీ ఇచ్చి యాక్టింగ్ సీరియల్స్లో చేస్తారు, అది ప్లీజ్ ఎవ్వరు నమ్మకండి, అలా ఎవ్వరు తీసుకోరు. ఎందుకంటే మనమే రిటర్న్ మనీ ఇచ్చి యాక్టింగ్ అయితే అసలు ఎవరు తీసుకోరు, మనం యాక్టింగ్ చేస్తున్నందుకే మనీ ఇస్తారు, అంతేగాని మనం రిటర్న్ ఇచ్చి మనం యాక్టింగ్ అయితే ఎవరు చేయరు, అవి అయితే అసలు నమ్మకండి. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, నాకు చాలామంది అడుగుతుంటారు, నేను చెప్తాను అలా అయితే ఎవరు నమ్మకండి, అంటే ఇక్కడికి రండి అక్కడికి రండి అని చెప్పే వాళ్ళు అయితే అలా ఏమి ఉండదు, మీకు వస్తే ఫస్ట్ ఫొటోస్ పంపించండి, ఇలా మీరు చేసినవి ఏమైనా ఉంటే చూడు అలా చూస్తారు, కానీ అంటే ఇలా అక్కడికి రండి ఇక్కడికి రండి అలాంటివి అయితే అస్సలు నమ్మొద్దు. సో మీలాగా నాలాగా ఎవరైతే యాక్టింగ్ చేయాలనుకుంటుంటారో, యాంకరింగ్ చేయాలనుకుంటారో, వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు మీరు చెప్పే మంచి మాట? మంచి మాట అంటే మన క్యారెక్టర్ అయితే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఏదో ఒక్క సీరియల్ కోసం, టూ సీరియల్స్ కోసం మన క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటే ఫ్యూచర్లో చాలా మంచి నేమ్ వస్తుంది, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఇప్పుడు మన ముందు అంటారు ఏ అమ్మాయి చూడరా అని అంటారు, కానీ మనం వెళ్ళాక ఖచ్చితంగా అరే అమ్మాయి చాలా మంచిదిరా ఆ టైప్ కాదు, ఈ వర్డ్ అయితే వస్తుంది మనకు లైఫ్లో కావాల్సింది ఒక వర్డ్. నాకైతే సీరియస్గా నాకైతే కావాల్సింది ఈ వర్డ్. ముందు తిట్టినా కూడా వెనకాలైనా వెనకాల అనుకుంటా. నిజంగా నేను ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా ఉంటాను సీరియస్ షూట్స్లలో, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఎవరితో ఎక్కువ మాట్లాడను, మాట్లాడినా యాక్టింగ్ వరకే మాట్లాడి వదిలేస్తాను. కానీ బయటికి వెళ్ళాక ఒక టాక్ ఉంటుంది, ఏ అమ్మాయి చాలా స్ట్రిక్ట్రా, పిచ్చి పిచ్చి వేసాలి అయ్యేది, అది చాలు నాకు. వాళ్ళు నెగిటివ్గా ఎన్నని అనుకోని ఈ ఒక్క వర్డ్ చాలు నాకు, అది చాలా అనిపిస్తుంది. కానీ ఇలా అనుకునే వాళ్ళకి ఫస్ట్ వచ్చే నేమ్ నాకు తెలిసి చాలా పొగరు తెలుసా తనకి అని చాలా మంది చెప్తారు. అంటే మేబీ నేను అలా ఉంటాను, అంటే ఎవరి దగ్గర అంత క్యాజువల్గా ఫ్రెండ్స్ ఈజీగా అయిపోను, వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అవన్నీ చూసి అప్పుడు మాట్లాడతాను. ఎక్కువ ఎక్కువ అయితే మాట్లాడను, చాలా తక్కువనే మాట్లాడమే. కాకపోతే వన్స్ ఫ్రీ అయితే మాత్రం చాలా క్లోజ్ ఉంటాను. ఓకే,
సో దిస్ ఈజ్ హౌ అన్షు రెడ్డి. సో అనుష అని అనడం కన్నా అన్షు రెడ్డి అనొచ్చు. అండ్ పేరు గురించి కూడా మీరు చెప్తా అన్నారు, చెప్పలేదు ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నాకు చిన్నప్పటి నుంచి నచ్చదు, అనుష. కాకపోతే మా నానమ్మ పేరు అని చెప్పి మా నాన్న అలా కలిసి వస్తుందని పెట్టారు. నానమ్మ గారి పేరు అనుషానా? అనసూయ. అనసూయ. సో అలా కలిసి వస్తుందని చెప్పి ఏదో ఒక వర్డ్ పెట్టాలని అనుష అని చెప్పి పెట్టేశారు. నాకు అసలు నాకు చిన్నప్పటి నుంచి నచ్చదు. నా పేరు అడిగితే ఎవరైనా ఒక్క నిమిషం అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని పేరు చెప్పకుండా. నాకు నచ్చేది కాదు అసలు. సరే అని చెప్పి ఒక్కసారి ఎవరో చెప్పారు అనుష మీనింగ్ ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే ఫస్ట్ కిరణాలని అనుష అంటారని. ఓకే, ఈ మీనింగ్ బాగుందని చెప్పి అప్పటి నుంచి ఓకే ఎవరైనా అడిగితే అనుష అని చెప్తాను, లేదు అంటే ఇంకా అన్షురెడ్డి. సోషల్ మీడియా ఇదంతా అన్షురెడ్డి అనే ఉంటుంది. అన్షురెడ్డి అనే ఉంటుంది. సో చాలా బాగుంది మీతో మాట్లాడడం, టైం తెలియట్లేదు. మీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ అంబిషన్స్ గురించి చాలా చక్కగా మాకు అందరికీ కూడా తెలియజేశారు. హోప్ మీకు, మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా లైక్ చేసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఈజ్ అన్షురెడ్డి. కథలో రాజకుమారి పావని నేనే. ఏంటి ఇంత కూల్గా ఉందనుకుంటున్నారా? యా, దానికి కారణం అనిత. తను ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇంత కూల్గా ఆన్సర్ చేశాను. ఓకే, నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో ప్లీజ్ తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.